తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలోని పి నాయకయంపల్లి గ్రామంలో మల్లిరెడ్డి పాపారావు యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జగ్గంపేట హెల్పింగ్ వారియర్స్ సహకారంతో శ్రీ యువసేన కాకినాడ వారి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ వారి శ్రీ మాణిక్యరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్ టర్మ్ అచీవ్మెంట్ అవార్డ్ మల్లిరెడ్డి పాపారావుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. సార్ మనకి ప్రస్తుతం అన్ని అత్యవసర పరిస్థితుల్లో అందరికీ ముఖ్యమైనది ఏంటంటే ఈ రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మనం చూస్తున్నాం రోడ్డు ప్రమాదాల్లో కానీ వేరే వేరే ఇతరత్ర కారణాల రీత్యా కానీ హాస్పిటల్లో ఆపరేషన్ సమయంలో కానీ వేరే ఇతరత్ర పరిస్థితుల్లో కానీ రక్తం అనేది లేక అందక సరైన టైంకి రక్తం సరిపోక లేకపోతే ఎక్కువగా రక్తాన్ని పేషెంట్స్ కోల్పోవడం వలన చాలామంది ప్రమాదాల్లో ప్రాణాలను విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఓన్లీ సరైన సమయానికి సరిగ్గా రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల జరిగే మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని విరివిగా కొంతమంది ప్రముఖులందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమాలు అనేవి ఇండివిజువల్గా నిర్వహించడం వాటిని సేకరించి గవర్నమెంట్ హాస్పిటల్కి లేకపోతే వేరే చారిటబుల్ ట్రస్టుల ద్వారా ఈ బ్లడ్ బ్యాంక్స్కి డొనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే కార్యక్రమంలో భాగంగా ఈరోజున మన పి నాయకంపల్లికి సంబంధించినటువంటి మల్లిరెడ్డి పాపారావు గారు వారి జన్మదినం సందర్భంగా ఈ గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి యువకులందరి ద్వారా రక్తాన్ని సేకరించి మన కాకినాడలోని శ్రీ యువసేన చారిటబుల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ బ్లడ్ సేకరించి రక్తం అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లిరెడ్డి పాపారావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలో ఇంకా యువకులు కానీ వేరే వేరే ఇతరత్ర కానీ ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవారికి నిజంగా ప్రాణాపాయంలో ఉన్న వారందరికీ కూడా రక్తదానాన్ని చేసి వాళ్ళ విలువైన ప్రాణాలని కాపాడి అదేవిధంగా దేశానికి మంచి పౌరుల్ని కూడా అందజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.